మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పేరు సంక్రాంతి. సంక్రాంతి శుభవేళ తెలుగు సంస్కృతి వివిధ రూపాలలో ప్రత్యక్షమవుతుంది. సజీవ చైతన్యమై సరస విన్యాసాలతో మనోహరంగా తొణికిసలాడుతుంది. ఎటు చూసినా ఉత్సాహం ఉరకలు వేస్తూ కనిపిస్తుంది. తెలుగువారు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఇది తెలుగుదనానికి ప్రతీక అయిన పర్వం. రైతుల కృషి ఫలితమైన పంట ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్లకు చేరి నట్టింట పీట వేస్తుంది. ఈ ఆనందాన్ని ఎదనిండా నింపుకొని అనురాగ బంధాల మధ్య అందరూ ఎంతో శ్రద్ధగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇది రైతన్నలకు పంటల పండుగ అయితే, మగువలకు ముగ్గుల పండుగ, కన్నెపిల్లలకు గొబ్బి పండుగ అయితే, ఇక సర్వజనావళికేమో భోజనాల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ అనే పేర్లతో ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే ఈ పండుగ సంరంభం దాదాపు నెల ముందుగానే ఇంటి ముంగిళ్లలో కొలువు తీరుతుంది. హరిదాసు రాక ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. తొలికోడి కూతతో మేల్కొని స్నానం చేసి నుదుట తిరుమణి తిరుచూర్ణం దిద్దుకొని ఒక చేత తంబుర మరొక చేత చిడతలు పట్టుకొని శిరం మీద అక్షయపాత్ర తొనక్కుండా నిలిపి రంగభజన చేస్తూ మేల్కొలుపులు పాడుతూ హరిదాసులు వీధులు తిరుగుతారు. కుర్రకారు ఉత్సాహం నెల ముందు నుండే ఉరకలు వేస్తుంది. గాలిపటాలు వీధుల్లో ఎగరవేస్తూ కనిపిస్తారు. రాబోయే భోగికి అందరికంటే ఎక్కువ ఎత్తున భోగిమంటలు వేయాలని కట్టెలను, పనికిరాని పాత వస్తువులను, పిడకలను మొదలైన సామగ్రిని పోగు చేస్తారు. రైతులు పొలాల్లో ధాన్య రాశుల దగ్గర కాపలా కాస్తూ రాత్రి వేళల్లో గుడ్డి వెన్నెల్లో అచ్చమైన తెలుగుదనం గుబాళించే జానపద గేయాలను ఆలపిస్తూ ఉంటారు. ఇక స్త్రీలేమో ప్రతిదినం వేకువ సమయాన్నే లేచి ఇళ్ల ముంగిట కళ్ళాపి చల్లి గొబ్బెమ్మలను పెట్టి రకరకాల రంగవల్లుల్ని అందంగా తీరుస్తారు. తమలోని కళాతృష్ణను గృహాలంకరణ ద్వారా ప్రదర్శిస్తారు. ఒకరోజు వేసిన ముగ్గును మరో రోజు వేయకుండా జాగ్రత్త పడతారు. ఈ రోజుల్లో ప్రతి గృహిణి ఒక చిత్రకారిణి, ప్రతి గృహం ఒక చిత్రశాల. వీరు వేసే ముగ్గుల్లో ముఖ్యంగా రథం ముగ్గు సూర్యగమనానికి సంకేతం. వీధుల్లో పూర్వం ముగ్గుల్ని బియ్యం పిండితో వేసేవారు. అది పిపీలికాది సూక్ష్మజీవులకు ఆహారం కావాలని భూతదయాదృష్టి కాబోలు. పండుగ మొదటి రోజు భోగి. ఈరోజు పెందల కడనే లేచి భోగి మంట వేస్తారు. దీంతో భోగి పీడ విరగడవుతుందని, ఆ మంటల్ని చూసేవారికి మేలు కలుగుతుందని పెద్దలంటారు. కుటుంబ సభ్యులంతా తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని కళకళలాడుతూ కనిపిస్తారు. స్త్రీలు మట్టితో చేసిన అమ్మవారిని గౌరమ్మగా భావిస్తూ పూజిస్తారు. సాయంకాలం పిల్లల్ని బాగా సింగారించి వారి నెత్తిమీద రేగుపండ్లు, పప్పులు, బొరుగులు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు వగైరా తల చుట్టూ తిప్పి కలిపి పోస్తారు. మహిళలను పేరంటానికి పిలిచి చక్కెరతో చేసిన చిన్న చిన్న బొమ్మల్ని, కుంకుమ భరిణల్ని తాంబూలంతో పాటు కానుకగా ఇస్తారు. ఈ 3 నాళ్ళు బొమ్మలు కొలువు పెట్టి ఎంతో వేడుక చేస్తారు. భోగినాడు పాలు పొంగించే విధానం భలే పసందుగా ఉంటుంది. నట్టిల్లు చక్కగా అలికి చతురస్రాకారంగా ముగ్గులు వేసి 4 వైపులా 4 గురుగులు, అంటే చిన్న పిడతలు పెడతారు. వాటి చుట్టూ దారాలు తిప్పి నడుమ పిడకల్ని పేర్చుతారు. నవధాన్యాలు చుట్టూ పోస్తారు. ఆ పిడకల మీద పాలగిన్నె పెట్టి నిప్పు ముట్టిస్తారు. పాలు తూర్పు వైపు పొంగితే శుభంగా భావిస్తారు. అందుకే ఇంటిల్లపాది పాలు ఎటువైపు పొంగుతాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తూ కూర్చుంటారు. బాలికలు గుమ్మడి పూలతో, పసుపు కుంకుమలతో గొబ్బి పూజ చేస్తారు. ముగ్గుల్లో గోమయంతో చేసిన 3 గొబ్బిళ్లను శ్రీకృష్ణుడు, గోమాత, గోవర్ధనగిరి అని నమ్ముతారు.
గొబ్బి వ్రతం చేస్తూ శుభాలిమ్మని పాటలు పాడుతారు. గొబ్బి దేవతను మహాలక్ష్మి స్వరూపంగా కూడా స్తుతిస్తారు. పల్లెల్లో ఈ పాటలు ఎక్కువగా వినిపిస్తాయి. ప్రముఖ వాగ్గేయకారుడైన అన్నమాచార్యుల వారు కూడా కొలను దేవరకు గొబ్బియల్లో, యదుకుల స్వామికి గొబ్బియల్లో, కొండ గొడుగుగా గోవులు కాచిన కొందొక శిశువుకు గొబ్బియల్లో అంటూ మృదు పదజాలంతో గొబ్బి ప్రస్తావన తెచ్చారు. ఇలాంటి గొబ్బి పాటల్లో పౌరాణిక గాథలకే కాక కథాగేయాలకు కూడా స్థానం ఉంది. భోగి పండుగకు మర్నాడు సంక్రాంతి. సంక్రాంతి అంటే సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. దీన్నే మకర సంక్రాంతి అని అంటారు. సూర్య పరిభ్రమణం ఉత్తర దిశగా మొదలు కావడంతో దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారు. గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదీ తీర ప్రాంతాల వారు ఈ రోజున నదీ స్నానానికి వెళతారు. ఈరోజు సూర్యుణ్ణి పూజిస్తారు. సర్వజీవకోటికి మూలాధారమైన ఆహారోత్పత్తి కారకుడైన సూర్యుణ్ణి ఒక మహత్తరమైన శక్తిగా భావిస్తూ ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. సంక్రాంతి నాడు పొంగలు చేసే పాత్రకు చెరుకు, అల్లం కొమ్ముల్ని కడతారు. ఆ పొంగలిని చెరకుగడలు, పండ్లు, పాలతో పాటు నైవేద్యంగా పెడతారు. ఆనపకాయ కూర, పాయసం, దోస బజ్జి, వంకాయ కూర, సజ్జ రొట్టెలు, గుమ్మడి పులుసు, మినుముల వంటలు ఆహారంగా తీసుకుంటారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో సకినాలు, అరిసెలు, నువ్వులతో చేసిన లడ్డూలు, బూరెలు వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక పండుగ మూడో రోజు కనుమ. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. కర్షకులు తమకు వ్యవసాయంలో తోడ్పడిన పశువుల్ని శుభ్రపరిచి వాటి కొమ్ముల్ని అలంకరిస్తారు. వాటి మెడలో పూలదండలు వేసి గంటలు కడతారు. కాళ్లకు చిరుగజ్జలు వేస్తారు. కొమ్ములకు రంగులు పూస్తారు. ఈ విధంగా ఆవుల్ని, గేదెల్ని, భూమి దున్నే ఎద్దుల్ని ఆదరించి ఆరాధించడం వాటి పట్ల కృతజ్ఞత చూపడానికే. భోగినాడు పెట్టిన గౌరమ్మను కనుమనాడు సాయంకాలం మహిళలు, బాలికలు కలిసి తీసుకొని వెళ్ళి ఊరి చివరనున్న నీటిలో జలక్రీడలు ఆడిస్తారు. నీటిలో వత్తులు వెలిగించిన దీపాలను వదులుతూ పాటలు పాడతారు. ఏటికి వెళ్ళేటప్పుడు పులిహోర, పెరుగన్నం వంటి వంటకాలను తీసుకెళ్ళి గౌరమ్మను నీటిలో కలిపిన తర్వాత అందరూ ఆరగిస్తారు. ఈ రోజున ఏటిగట్టున బొమ్మలు అమ్ముకునేవారు, రంగుల రాట్నం ఆడించేవాళ్ళు పిల్లల దృష్టిని ఆకర్షిస్తారు. పిల్లల ఆటలతో, పెద్దల మాటలతో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా, చూడముచ్చటగా ఉంటుంది. ఇలా తెలుగు వెలుగుల సంక్రాంతి సంరంభాలకు ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుదాం. విన్నారు కదా పిల్లలు, ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్న జవాబులు, అలాగే కొన్ని అభ్యాసాలను చూద్దాం. పిల్లలు, మీకు తెలిసిన కొన్ని పండుగల పేర్లు చెప్పి అవి ఎలా జరుపుకుంటారో రాయండి. అలాగే పండుగ జరుపుకునేటప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో రాయండి. పాఠంలో సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకున్నాం కదా. మీరు మీ ప్రాంతంలో సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో తెలియజేస్తూ పాఠంలో చెప్పిన దాన్ని అనుబంధం చేస్తూ దానితో పాటు వర్ణిస్తూ చెప్పండి. కనుమ పండుగను పశువుల పండుగ అంటారు కదా. పశువులను ఎందుకు పూజించాలో, పశువులను ఎందుకు పూజించాలని మీరు తెలుసుకున్నారో రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. మొదటి ప్రశ్న, భోగి పండుగ నాడు ఏమి చేస్తారు? భోగి పండుగ నాడు పెందల కడనే, అంటే ప్రాతకాలాన్నే నిద్రలేచి చక్కగా అందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని మెరుస్తూ ఉంటారు. అలాగే భోగి మంటను ముఖ్యంగా అంటిస్తారు, భోగి మంటను వేస్తారు. భోగి మంటను వెలిగిస్తే భోగిపీడ తొలగుతుందని నమ్మకం. అలాగే స్త్రీలు మట్టితో చేసిన ప్రతిమను గౌరీదేవిగా భావించి పూజలు చేస్తారు. సాయంకాలం అయిన తర్వాత పిల్లల తలపైన భోగి పండ్లు, పప్పులు, చెరకు ముక్కలు, బొరుగులు, చిల్లరలు వీటన్నిటినీ తల తిప్పి
తలపై నుండి వేస్తారు. అప్పుడు వాళ్లకు ఆయుష్ దీర్ఘాయుష్ కలుగుతుందని నమ్మకం. తర్వాత ప్రశ్న, హనుమాచార్యులు గొబ్బిళ్ళను గురించి ఏమని చెప్పారు? హనుమాచార్యులు గొబ్బిళ్ళ గురించి ఏమని చెప్పారు? కొలనిదో పరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి నీ గొబ్బిళ్ళు, కొలనిదో పరికి గొప్పిళ్ళు ఎదుకుల స్వామికి నీ గొప్పిళ్ళు, కొలనిదో పరికి గొప్పిళ్ళు ఎదుకుల స్వామికి నీ గొబ్బిళ్ళు, కొలనిదో పరికి గొప్పిళ్ళు ఎదుకుల స్వామికి నీ గొప్పిళ్ళు, కొండ గొడుగుగా గోవులు గాచిన కొండుక శిశువుకు గొప్పిళ్ళు, కొండ గొడుగుగా గోవులు గాచిన కొండుక శిశువుకు గొప్పిళ్ళు, దుండగంపు దైత్యులకెళ్ళను తల గుండు గండనికి గొప్పిళ్ళు, దుండగంపు దైత్యులకెళ్ళను తల గుండు గండనికి గొప్పిళ్ళు, కొలనిదో పరికి గొప్పిళ్ళు ఎదుకుల స్వామికి నీ గొబ్బిళ్ళు, కొలనిదో పరికి గొప్పిళ్ళు ఎదుకుల స్వామికి నీ గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి నీ గొప్పిళ్ళు, ఎదుకుల స్వామికి నీ గొప్పిళ్ళు. హనుమాచార్యులు వారి కీర్తనలో గొబ్బిళ్ళ గురించి ఈ విధంగా చెప్పారు. ఎదుకుల స్వామి అంటే కృష్ణుడికి, కృష్ణుడికి గొబ్బిళ్ళు అన్నట్టుగా చెప్పారన్నమాట. కొండ గొడుగుగా గోవులు గాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళు అంటే కొండ గొడుగుగా గోవులు గాచిన అంటే గోవర్ధనగిరిని ఎత్తాడు కదా శ్రీకృష్ణుడు, గోవర్ధనగిరిని గోపబాలులందరికీ గొడుగుగా కాచినటువంటి భగవంతుడైన శ్రీకృష్ణుడికి అంటే కొండొక శిశువుకి అంటే అంతే ఉన్నటువంటి శిశువు గోవర్ధన పర్వతాన్నే ఎత్తి గొడుగుగా అందరినీ కాచినటువంటి శ్రీకృష్ణునికి గొబ్బిళ్ళు అని చెప్తున్నారు. దుండగంపు దైత్యులకెళ్ళను తల గుండు గండనికి గొబ్బిళ్ళు అంటే దుండగాలు చేసేటటువంటి రాక్షసులకు దైత్యులకు గండమైనటువంటి భగవంతుడు అన్నమాట, వాళ్ళను శిక్షించేటటువంటి భగవంతుడు. అంటే కొండను గొడుగుగా చేసి గొడుగుగా ఎత్తి భక్తులను రక్షించేవాడు, దుష్టులను శిక్షించేవాడు అని అర్థం వస్తుంది. తర్వాత, సంక్రాంతి ఏ రోజున వస్తుంది, దీన్ని ఎందుకు పుణ్యకాలం అంటారు? సంక్రాంతి ఏ రోజున వస్తుంది? ధనురాశి నుండి సూర్యభ్రమణం, సూర్యుడు ధనురాశి నుండి మకర రాశికి ప్రవేశిస్తే అప్పుడు సంక్రాంతి వస్తుంది, దానినే మకర సంక్రాంతి అంటారు. సూర్యుని పరిభ్రమణం ఉత్తర దిశగా ఉంటుంది కాబట్టి దానిని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. తర్వాత ప్రశ్న, కనుమ పండుగ నాడు ఏమి చేస్తారు? కనుమ పండుగ నాడు ఏమి చేస్తారు? రైతులకు పంటలో పొలం దున్నడంలో సహాయపడినటువంటి పశువులను అలంకరించి కొమ్ములకు రంగులు వేసి వాటికి దండలు వేసి గ్రాసాన్ని పెట్టి చక్కగా అలంకరించి వాటికి పూజ చేస్తారు, దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.